ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరు జాతకపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఏ పరిహారాలు చేయాలో తెలియక సతమతమవుతున్నారా? మీ దశ దిశ ఎటువైపో తెలియజేసే ప్రత్యేక కార్యక్రమమే ఈ గ్రహఫలం. మరి ఈనాటి కార్యక్రమంలో మీ యొక్క జ్యోతిష్య, వాస్తు, వివాహ, సంతాన, వ్యాపార, ఉద్యోగ ఇలా తదితర సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఈరోజు సివిఆర్ ఓం శ్రీ సిద్ధంగా ఉన్నారు వైఖాన సాగం పండితులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు గోపీనాథ్ తిరునగర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా మీ యొక్క జాతక సమస్యలకు పరిష్కార మార్గాలు పొందాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్ కాల్ చేసి గురువు గారితో నేరుగా మాట్లాడగలరు. నమస్కారం గురువు గారు. నమస్కారం. ముందుగా ఈ రోజు పంచాంగం ఏ విధంగా ఉందో తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటిక రుచిరే పుండరీకే నిషన్న అమ్లాన శ్రీ అమృత విషదై అంశుభిః ప్రావయన్మాం ఆవిర్భూయాత్ అనగమహిమా మానసే వాగధీశః. ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః. ఈరోజు ది 24/12/2019 వారం మంగళవారం, వికారీనామ సంవత్సరం, దక్షిణాయనం, మార్గశిర మాసం, తిది బహుళ త్రయోదశి. మధ్యాహ్నం 12:18 వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం అనురాధ. సాయంత్రం 4:59 వరకు తదుపరి జ్యేష్ఠ కరణము ఫనజి. మధ్యాహ్నం 12:18 వరకు తదుపరి భద్ర. శుభ సమయం ఉదయం 6:52 నుండి ఉదయం 8:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:52 నుండి సాయంత్రం 4:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి ఉదయం 9:32 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విషయాలు. గురుగారు, మరి ఈరోజు ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు మనం ద్వాదశ రాశుల వారి యొక్క నిత్యగ్రహ సంచారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ప్రతి రాశి వారికి కూడా కొన్ని రకాల మార్పులు చంద్రుడి యొక్క ప్రభావాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ 2.5 రోజుల యొక్క చంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో దాని రీత్యా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ రాహుగ్రహస్థితి, అష్టమ బుధకుజ చంద్రుడు, భాగ్యస్థితిలో రవికుజ శనికేతులు యొక్క సంచారం. మరి మేషరాశి వారికి 2 రోజు ప్రయత్నపూర్వకంగా మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కూడా కొద్దిపాటి ఒత్తిడి భారం, ఆర్థిక సమస్యలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే కుటుంబపరమైనటువంటి విషయాల్లో కాస్త సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. 2 రోజు వృత్తి వ్యాపారాల విషయాల్లో ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు, కాస్త కోర్టు సమస్యలు, లీగల్ సెక్యులేషన్స్ లాంటి ఇబ్బందులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. అష్టమ అంగారకుడు చంద్రుడి యొక్క సంచారం. ఈ రాశివారు ప్రయాణాలు, వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశివారికి 2 రోజు నూతన వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి కూడా కొన్ని రకాల మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన. కుటుంబపరమైన విషయాల్లో కుటుంబ నిర్ణయాలు, నూతన గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణ చేసుకునేటువంటి వారికి కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి రాశివారి 2 రోజు శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. స్వామి యొక్క స్తోత్రాలని, స్వామి యొక్క నామాన్నైనా కనీసం మనసులో స్మరణ చేసుకోండి. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభరాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే సప్తమ బుధకుజ చంద్రులు, అష్టమ రవి గురు శుక్ గురు శనికేతుల యొక్క సంచారం, ద్వితీయ రాహు యొక్క సంచారం. వృషభరాశి వారికి సాధనాపూర్వకంగా అంటే కష్టపడి తలపెట్టే ప్రతి పనిలో కూడా వీలైనంత వరకు చక్కటి శుభఫలితాలు గోచరించే అవకాశం ఉంది. ప్రయత్నపూర్వకంగా మీరు మొదలుపెట్టేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. విదేశీ సంబంధితమైనటువంటి వ్యవహారాలు, విదేశీ ప్రయాణాల విషయంలో కూడా ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే ఈ రాశివారికి అష్టమ శనికేతుల యొక్క సంచారం,
ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి. దూర ప్రయాణాలు, నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు, ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం వృషభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. వృషభరాశి వారు నేటి రోజు ద్వితీయ రాహు యొక్క సంచారం, పెట్టుబడుల విషయాల్లో మధ్యవర్తుల యొక్క పార్ట్నర్షిప్ విషయాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్, ఆటోమొబైల్స్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కాస్త ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. గత నుంచి ఆగిపోయినటువంటి వ్యవహారాలు పట్టుదలతో పునః ప్రారంభం చేసుకుంటారు. కుటుంబ విషయాల్లో వివాహాది ప్రయత్నాల విషయంలో కూడా మరి అనుకున్నటువంటి కార్యాచరణ విషయంలో మీ ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. వృషభరాశి వారు నేటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి. స్వామి యొక్క స్తోత్రాలు చదువుకోండి. మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం. తదుపరి రాశి మిథునరాశి. మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు, సప్తమంలో రవి, గురు, శని, కేతువులు, షష్టమ బుధకూజ చంద్రులు, అష్టమ శుక్రుడి యొక్క సంచారం. శ్రమతో కూడుకున్నటువంటి కార్యాచరణ ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఖర్చుస్థానం అత్యధికంగా కనిపిస్తూ ఉంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారంలో శ్రమ, ఒత్తిడి భారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి రుణాలు, రుణబాధల నుంచి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మిథున రాశి వారికి వస్తు వాహన క్రయ విక్రయాలు, వస్తు సంబంధితమైనటువంటి మార్పులు, గృహ సంబంధితమైన మార్పులు చేసుకునేటువంటి వారికి కాస్త సమయాన్ని తీసుకోండి. ఆర్థికంగా మధ్యవర్తుల నుంచి నష్టాలు, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది. గత నుంచి రావాల్సినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వీరు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కాస్త ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, అపోదమానాలకు గురేటువంటి అవకాశం గోచరిస్తుంది. మరి మిథున రాశి వారికి షష్టమ బుధకూజ చంద్రుల యొక్క సంచారం, శ్రమ అత్యధికంగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి. కుటుంబ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఆర్థికంగా రావాల్సిన ధనం సకాలంలో రాకపోవటం, కుటుంబ పరమైన విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం, జీవిత భాగస్వామ్యంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మరి ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల విషయాల్లో నూతన వ్యాపారాలు, నూతన గృహ నిర్మాణాలు, పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి కాస్త జాగ్రత్తలు పాటించండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం అనేది మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు శ్రీ దుర్గా సప్తశ్లోకి అమ్మవారి యొక్క స్తోత్రాలని చదువుకోండి. దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని, అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి రోజుగా ఎటో చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే షష్టమంలో రవిగురు, శనికేతుల యొక్క సంచారం, పంచమ బుధకూజ చంద్రులు, ద్వాదశ రాహు యొక్క సంచారం. ఈ రాశి వారికి మానసికమైనటువంటి పరిస్థితి కానివ్వండి, ఆరోగ్యపరమైన విషయాల్లో ఒక ఖచ్చిత ప్రణాళికతో ముందుకెళ్ళండి. ఆత్మస్థైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. మానసికంగా ఏ విషయంలో మనం కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. గతంలో జరిగిన నష్టాలు మరలా పునః ప్రారంభం కాకుండా జాగ్రత్త పడతారు. ద్వాదశ రాహు యొక్క సంచారం వల్ల అపారమైనటువంటి ఖర్చుస్థానం పెరగడం, కోర్టు వ్యవహారాలు, కుటుంబపరమైన విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం, ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యంగా జరుగుతూ ఉండటం, ఉద్యోగపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయంలో కాస్త అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే మరి షష్టమ గురుశని యొక్క ప్రభావం వల్ల గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని కానీ, ఆర్థికపరమైన రుణాలు కానీ ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారికి వీలైనంత వరకు దైవిక బలాన్ని పెంచుకోండి, గ్రహశాంతి నివృత్తి చేసుకోండి. ప్రతి వ్యవహారంలో కూడా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోండి. దైవబలం ఉంది. మనం చేయబోయేటువంటి ప్రతి వ్యవహారంలో కూడా ఒకసారి ఒక చక్కటి ఆలోచనలతో, ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి సమస్యను కూడా అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల విషయాల్లో, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. కోర్టు వ్యవహారాలు, లీగల్ సెక్యులేషన్స్, మధ్యవర్తిత్వం, పార్ట్నర్షిప్ వ్యాపారాల వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. పంచమంలో బుధకుజ చంద్రుల యొక్క సంచారం, రావాల్సిన ధర సకాలంలో తిరిగి రాకపోవటం, కుటుంబ పరమణ విషయాల్లో కాస్త అసంతృప్తి, బంధు సంబంధితమైన విర్యాల్లో వాగ్వాదాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలను చదువుకోండి, లేదా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని, స్వామి యొక్క స్తోత్రాల్ని, స్వామి యొక్క నామాన్నైనా మనసులో స్మరణ చేయండి. చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే చతుర్థ బుధకూజ చంద్రుల యొక్క సంచారం,
పంచమ రవిగురు శనికేతులు యొక్క సంచారం, లాభస్థితులు రాహు యొక్క సంచారం. సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. నూతన గృహ నిర్మాణాలు, నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో పెట్టుబడులు, ఖర్చు స్థానం అత్యధికంగా పెరగడం, కుటుంబపరమైనటువంటి మార్పులు, నూతన గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణ ప్రోత్సాహకరంగా ఉంది. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు. కొద్దిపాటి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు మానసికంగా కాస్త అసంతృప్తిని గోచరించే అవకాశం ఉంది. అయితే చతుర్థ కుజిచంద్రుల యొక్క సంచారం, భూమి అమ్మకాలు, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం, రావాల్సిన ధనం విషయంలో కాస్త మధ్యవర్తుల వాగ్వాదాలు చేసుకోవటం, కొద్ది కొద్ది విషయాల్లో అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. మరి సింహరాశి వారికి పెట్టుబడుల విషయాల్లో కానివ్వండి, మధ్యవర్తుల విషయాల్లో కానివ్వండి, ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళండి. తొందరపడే సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. చిన్న తరహా వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి రోజు కానీ నెట్రో చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి నేటి రోజు శ్రీ లలిత అమ్మవారి యొక్క స్తోత్రాన్ని, లలిత అమ్మవారి యొక్క నామాన్ని, అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే చతుర్థ శరైశ్వరుడు, దశమ రాహు, తృతీయ కుజిచంద్రుల యొక్క సంచారం. ఈ రాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుడు, దశమ రాహు యొక్క సంచారం తలపెట్టే ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. మరి ఈ రాశి వారికి ఆత్మస్థైర్యంతో ఉండండి, దైవిక బలాన్ని పెంచుకోండి, కుటుంబ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసికంగా మీరు తీసుకుపోయేటువంటి నిర్ణయానికి కొంత సమయాన్ని తీసుకుని సత్వర నిర్ణయాలు లేకుండా, కుటుంబపరమైన విషయాల్లో వాగ్వాదాలు, పెట్టుబడుల విషయాల్లో సత్వరంగా నిర్ణయాలు తీసుకోకుండా, మరి చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరగకుండా, రుణ బాధలు పెంచుకోకుండా, రుణాల నుంచి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే కన్యారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు, గతంలో వచ్చినటువంటి ఉద్యోగంలో సానుకూల పరిస్థితి లేకపోవటం, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పుల విషయంలో కాస్త ఆలస్యం, జాగరూకత, వివాహాది ప్రయత్నాలకు దగ్గర దాకా వచ్చి సంబంధాలు వెనక వెళ్ళిపోవటం, ఇటువంటి ఇబ్బందులు గోచరించేటువంటి వారికి ఈ శనైశ్వరుడు, రాహు, అంగారకుడు యొక్క పరిహారాలు చేసుకోండి. కన్యారాశి వారికి దైవిక బలాన్ని పెంచుకోండి. ఈ రాశి వారి ప్రయాణాల విషయాల్లో, వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కూడా కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని, శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే ద్వితీయ బుధ కుజ చంద్రుల యొక్క సంచారం, భాగ్యస్థితిలో రాహు, తృతీయంలో రవిగురు శనికేతుల యొక్క సంచారం. వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆర్థికపరమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి వారికి కాస్త జాగ్రత్తలు పాటించండి. రావాల్సిన ధనం సకాలంలో రాకపోవటం, పెట్టుబడుల విషయాల్లో కాస్త ఒత్తిడి భారం, ఆర్థికపరమైన ఖర్చు స్థానం అత్యధికంగా పెరగటం, కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం, మానసిక అసంతృప్తి వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారికి గతం నుంచి ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని పట్టుదలతో సాధించుకుంటారు. కుటుంబపరమైన విషయాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. దైవిక బలాన్ని పెంచుకోండి. చిన్న చిన్న వ్యవహారాల పట్ల మన మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది. పెట్టుబడుల విషయాల్లో పార్ట్నర్షిప్ వ్యాపారాల వారికి కాస్త జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించి కాస్త జాగ్రత్తలు పాటించడం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. రాశివారు నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు, పెట్టుబడుల విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు పాటించడం నేటి రోజు ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన. తులారాశి వారు నేటి రోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని, స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోండి. స్వామి యొక్క స్తోత్రాల్ని పఠనం చేయండి. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో బుధ కుజ చంద్రుడు, ద్వితీయ రవి గురు శని కేతుల యొక్క సంచారం, అష్టమ స్థితిలో రాహు యొక్క సంచారం. వృశ్చిక రాశి వారి ప్రతి వ్యవహారంలో పట్టుదలతో కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి కుటుంబపరమైనటువంటి విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణ, నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు.
కుటుంబపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల విషయాల్లో మధ్యవర్తి నుంచి రావాల్సిన ధనం విషయంలో కాస్త అనిశ్చిత వాతావరణం పెరిగే అవకాశం ఉంది. కోర్టు సమస్యలు, లీగల్ సెక్యులేషన్స్ లాంటి ఇబ్బందుల నుంచి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ద్వితీయ రవిశని కేతుల యొక్క సంచారం వృషిక రాశి వారికి పట్టుదలతో ఉన్నటువంటి మనస్సంకల్పం, గతం నుంచి ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ వ్యవహారాన్ని పట్టుదలతో సాధించుకుని విజయాలు సాధించుకోవచ్చు. ఆత్మస్థైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుని ముందుకెళ్ళేటువంటి వ్యవహారంలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. మరి వృషిక రాశి వారిని నేటి రోజు కాలభైరవ స్తోత్రాల్ని చదువుకోండి. పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనురాశి. ఇక ధనురాశి వారికి జన్మరాశిలో రవి, గురు, శని, కేతుల యొక్క సంచారం. మరి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఈ రాశిలో రవి, గురు యొక్క సంచారం ఉండటం ప్రయాణాల విషయాల్లో సుదూర ప్రాంతాలు ప్రయాణాలు చేసేవారు, మరి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో, వృత్తిపరమైన విషయాల్లో, ఆర్థిక లావాదేవీల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అపారమైనటువంటి ఖర్చు స్థానం పెరగటం, సంబంధం లేని వ్యవహారాల పట్ల అపవాద అవమానాలు కలగటం, కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం ఉండటం, ఉద్యోగ ప్రయత్నాల్లో కాస్త ఆలస్యం జరుగుతూ ఉండటం, వివాహాది ప్రయత్నాల్లో కొద్దిపాటి ఆటంకాలు జరుగుతూ ఉండటం, అనుకున్నటువంటి వ్యవహారం పట్ల మనం ఊహించిన దానికన్నా వేరే రకంగా మన ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. అయితే ధనురాశి వారికి అనిశ్చిత వాతావరణం తొలగిపోవడం కోసం ప్రతి వ్యవహారంలో కొంత సమయాన్ని తీసుకోండి. సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలిగే అవకాశం ఉంది. గ్రహశాంతి నివృత్తి చేసుకోండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కూడా మరి కాస్త శ్రద్ధ తీసుకుని జాగ్రత్తలు పాటించడం ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశి వారు వృత్తి వ్యాపారాలు, పెట్టుబడి విషయాల్లో కాస్త టైం సమయాన్ని తీసుకోవడం అనేది ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఆత్మవిశ్వాస నిర్ణయాలు తీసుకోండి. కుటుంబపరంగా ఆరోగ్యపరమైన విషయాల్లో ఔషధ సేవను తప్పనిసరిగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. మరి ధనురాశి వారు నేటి రోజు శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోండి. మరి నవగ్రహాల యొక్క దర్శనాన్ని, పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి. మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ద్వాదశ శనైశ్వరుడు, షష్టమ రాహు యొక్క సంచారం. శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితి ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు, నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. మరి విందులు విరోధాల్లో పాల్గొంటారు. దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణపట్నం వల్ల మానసిక ప్రశాంత పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గతంలో ఆగిపోయిన వివాహ ప్రయత్నాల విషయంలో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల విషయాల్లో, పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి రోజుగా నెట్ చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు జాగ్రత్తలు పాటించడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతి యొక్క నామాన్ని, గణపతి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ రాహు, లాభస్థితిలో రవి, గురు, శని, కేతులు యొక్క సంచారం. ప్రతి వ్యవహారంలో కూడా శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకుంటారు. మానసిక ధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. కుంభరాశి వారికి వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గృహంలో చేసుకునేటువంటి నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. సంతాన సంబంధమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. మధ్యవర్తుల నుంచి కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించేటువంటి అవకాశం గోచరిస్తుంది. సత్వర నిర్ణయాలు, ఊహించినటువంటి మధ్యవర్తుల నుంచి వచ్చే కొన్ని రకాల అపవాద అవమానాల విషయాల్లో రాశివారు కాస్త జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని, లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి. స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి చతుర్థ రాహు, దశమంలో రవి, గురు, శని, కేతులు, భాగ్యస్థితిలో బుధ, కుజ, చంద్రుల యొక్క సంచారం. రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ప్రతి వ్యవహారంలో కూడా కాస్త జాగ్రత్తలతో ముందుకు వెళ్ళటం చెప్పదగ్గ సూచన. ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆర్థికపరమైన ఖర్చు స్థానం అత్యధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు పాటించడం
మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూల పరిస్థితులుంది. ఆర్థికంగా రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం, కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత, దూర ప్రయాణాలు, వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కూడా నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి దశమస్థితిలో రవిగురు యొక్క ప్రభావం ఉండటం, మరి ఆరోగ్యపరమైన విషయాల్లో ఔషధ సేవనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి రోజుగా అనేట్టు చెప్పుకోవచ్చు. ఈ రాశివారు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ ఇటువంటి వ్యాపారస్తులు కాస్త ఆర్థికంగా జాగ్రత్తలు పాటించండి. మధ్యవర్తించి రావాల్సిన ధనం విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. నేటి రోజు ఈ రాశివారు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని, దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది. కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో మాట్లాడండి, మీ పేరు చెప్పండి. మణికాంత్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెక్కపేట, కృష్ణా జిల్లా. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా ఒకసారి? ఆగస్ట్ 4 92 1992. అవునండి. పుట్టిన సమయం చెప్పండి. మంగళవారం తెల్లారి 12-12 మధ్యలో. 12-12 మధ్యన తెల్లవారితే. సరేనండి. డేట్ ఎంత వస్తుందా? 4 వస్తుందా, 5 వస్తుందా? 4. సరేనండి. ఎక్కడ పుట్టారు? చెక్కపేటండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ గురించి? రాశి వచ్చేసి సింహరాశి, లగ్నం నక్షత్రం తెలియదు అండి. పర్లేదండి, మీ గురించి మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు, సమస్య ఏంటి? జాతకం ఎలాగుంది? పెళ్లి విద్య కాదు. తప్పకుండా అండి, మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అయితే ఇప్పుడు నక్షత్రం తెలియదండి. మీ నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. మీది కన్యారాశి అయింది. మీరు కన్యారాశి చూసుకోండి. మీరు మంగళవారం నాడు పుట్టారు. కన్యారాశి చిత్తా నక్షత్రం అవుతుంది. మీకు కాస్త కుజదోషం ఉంది మీ జాతకంలో. అందువల్ల వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక 11 మంగళవారాలు ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి. ప్రతి మంగళవారం స్వామివారికి కనీసం ఒక 11 ప్రదక్షిణాలు తగ్గకుండా స్వామివారికి చేయండి. 11 మంగళవారాలు చక్కగా పూర్తి చేసి కందులు 1 కేజీ బావు శివాలయంలో మీరు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య కళ్యాణం చేయగానే మీకు వివాహ ప్రయత్నాలు 2020 ఆగస్టుకి సఫలీకృతం అవుతాయి. కాస్త ఈ సుబ్రహ్మణ్య దోష నివారణ పరిహారం చేసుకుంటే చక్కగా సఫలీకృతం అవుతాయండి. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు వినయవల్సిన అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయనగరం జిల్లా అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప అండి. అమ్మాయి గురించి. అమ్మాయి పేరు? పేరు వినయలక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ 10/2/1996 అండి. 10/2/1996. అవునండి. సాయంత్రం 5:15. సాయంత్రం 5:15. ఎక్కడ పుట్టింది పాప? విజయనగరం జిల్లా గ్రామంలో అండి. విజయనగరం జిల్లా. సరేనండి. అమ్మాయి గురించి మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? జాబ్ గురించి. సరేనండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. పాప శనివారం పుట్టారండి? అమ్మా లేదండి, 10/2/1996 అండి. 10/2/1996 శనివారం పుట్టారమ్మా. చిత్తా నక్షత్రం కదా పాప? లేదండి, బుధవారం అండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా చూసుకోండి. మా 10/2/1996. ఓకే అమ్మా. ఏంటండి సమస్య అండి? మీకు మృగశిర నక్షత్రం, వృషభ రాశి, బుధవారం పుట్టారు చెప్పండి అమ్మా. కాదండి, రోహిణి నక్షత్రం అండి. 4 చెప్పండి. రోహిణి 4, వృషభ రాశి. అవునండి. చెప్పండి అమ్మా, దేని గురించి? జాబ్ గురించి. పాపకి అష్టమశని నడుస్తోందండి. ఇప్పుడు రాహుకేతు దోషం ఒకటి ఉంది, దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి అష్టమశని ప్రభావం వల్ల. ఒకసారి ఈ ప్రయత్నంలో మీరు రాహుకేతు పూజ ఒకసారి చేయించండి అమ్మా. రాహుకేతు పూజ ఒకసారి చేయించి పాప చేత మినువులు 1 కేజీ బావు, ఉలవలు 1 కేజీ బావు ఒక ఆదివారం రోజున శివాలయంలో దానం ఇప్పించండి.
ఇప్పించండి. ఉద్యోగ ప్రయత్నం చక్కగా సఫలీకృతం అవుతుంది. జనవరి తర్వాత ఉద్యోగ అవకాశాలు చక్కగా బలపడుతున్నాయి. మంచి అవకాశం వస్తుంది పాపకి. ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 మాట్లాడండి. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మరొకసారి చెప్పండి. ఎనిమిది ఐదు ఐదు 74. పుట్టిన సమయం చెప్తారా? రాత్ర ఉదయమా అండి? రాత్రి 9 గంటలకి. సరే అండి. ఎక్కడ పుట్టారు? నందిగామ్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీకున్న సమస్య ఏంటి? సరే తప్పకుండానండి, మాట్లాడండి. నమస్కారం అండి. ఇది జ్యేష్ఠ నక్షత్రం అయిందండి. వృశ్చిక రాశి. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి, ధనుర్లగ్నం అయింది. మీకు కాస్త ఏలినాడు శని ప్రభావం చివరిలో ఉంది. మీకు 2020 ఫిబ్రవరి తర్వాత నుంచి చాలా మంచి సమయం ఉందండి. మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ప్రతి పనిలో కూడా కాస్త ఆలస్యం అవుతుంది. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉంటాయి. మీరు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయంకి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయించండి. స్వామి యొక్క అభిషేకాన్ని చేస్తూ ప్రతి మంగళవారం కూడా అట్లా 11 మంగళవారాలు బెల్లం గూడాన్ని సుబ్రహ్మణ్య స్వంగుళ్ళు దానం ఇవ్వండి. తొందరగా అనుకున్నటువంటి పనులు అవుతాయి. 2020 ఫిబ్రవరి తర్వాత మీకు వచ్చేటువంటి చంద్రుల్లో గురుడు చాలా మంచి సమయం నడుస్తుందండి. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో అండి, నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా నాన్నగారి గురించి తెలుసుకోవాలండి. కోలార్ నుంచి చేస్తున్నాం. మీ నాన్నగారి పేరండి? రంగారావు అండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 8/7/61. 61 రాత్రి 10:45 అండి. డేట్ మంత్ ఒకసారి చెప్పండి. 28/7/7 1961. అవునండి. సరే, రాత్రి 10:45 రాత్రి 10:45. ఎక్కడ పుట్టారు మీ నాన్నగారు? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. నాన్నగారి గురించి మీరేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఆరోగ్యం. సరే, ఆరోగ్యము. సరే, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు నాన్నగారు ధనిష్ట నక్షత్రం అయిందండి. శుక్రవారం పుట్టారు. బహుళ విద్య. నాన్నగారికి కాస్త ఏలినాటి శని ప్రభావం ఉందండి. శనైశ్వరుడు యొక్క ప్రభావం ఉంది. గృహయోగం కూడా ఉంది. 2020 ఉంటుంది నవంబర్ నుంచి. కాబట్టి వీరికి శనికి పరిహారం చేయించుకోండి. నవగ్రహాల్లో శనైశ్వరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం చేయించండి. కాస్త శనిదోష పరిహారార్థం నలనువులు కూడా కేజింబావు దానం ఇప్పించండి నాన్నగారి చేత. బుధ శుక్రుల యొక్క ప్రభావం 2020 నవంబర్ తర్వాత గృహయోగం కూడా చాలా బాగుంటుందండి. 2020 చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు నడిచేటువంటి అవకాశం ఉంది. గురుగారు, అదేవిధంగా ఎంతోమంది వివాహం గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి దగ్గర వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అయిపోతుంది అయిపోతుంది అన్న సంబంధం కూడా ఆగిపోతూ ఉంటుంది కదా. ఇలా వివాహ ప్రయత్నాల్లో దూరం అవడానికి కారణం ఏంటి? వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలంటే ఎవరైనా సరే చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏంటి? ఒకవేళ ఈ రోజు కనుక వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే అవి సఫలీకృతం అవుతాయంటారా? సహజంగా వివాహ ప్రయత్నాలు మనం ప్రారంభం చేసుకునేటప్పుడు అందరం తెలిసినట్టుగానే మంచి రోజు చూసుకుని ప్రారంభం చేసుకుంటాం. ప్రస్తుతం రవి గురువు యొక్క సంచారం నడవడం వల్ల గురుమూఢం నడుస్తుంది. అంటే ఈ గురుమూఢము వివాహాది శుభకార్యాలకు ఇది మంచి సమయం కాదు ప్రస్తుతం. అయితే అసలు వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారు మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సిన పని ఏమిటి అంటే, ఈరోజు అందరూ కూడా వివాహం చేయాలి అంటే మొట్టమొదటిగా మీ నక్షత్రం, రాశి, లగ్నం అడుగుతారు. కాబట్టి అసలు ముందుగా మన యొక్క జన్మ నక్షత్రాన్ని, అంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మన నక్షత్రాన్ని, మన లగ్నాన్ని, మన రాశిని, ఒకసారి మన జాతకాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా సకాలంలో వివాహం అయిపోయి అంతా అనుకూలంగా నడిచి మనం అనుకున్నట్టుగా జరిగితే ఎవరు దీని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే మన ప్రతి వివాహ ప్రయత్నంలో కూడా కొద్దిపాటి ఆటంకాలు, మంచి సంబంధం దగ్గర దాకా వచ్చి వాళ్ళు కాదన్నారనేటువంటి బాధ,
మరి కొన్ని కొన్ని చిన్న చిన్న అవాంతరాల వల్ల వివాహం ఆగిపోవటం జరుగుతూ ఉండేవారికి అసలు మన జాతకంలో ఏమన్నా కుజదోషం ఉందా, కాలసర్పదోషం ఉందా? మనం ఇప్పటివరకు వివాహం ఒకటైనా ఇంతవరకు ఉద్యోగం కానీ, వివాహం కానీ, మరి ఎదుగుదల కానీ, విద్య కానీ, ఏ విషయంలో కూడా మనకి సరైనటువంటి ఫలితాలు వస్తున్నాయా లేదా, మనకి దేనివల్ల మన జాతకంలో ఇటువంటి నష్టాలు కలుగుతున్నాయో మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మనం చూసుకుని మనకు వివాహ విషయాల్లో కావాల్సిన ఫలితాలు సానుకూలంగా రావటం కోసం ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది, మనకి ఏదైనా కుజదోష ప్రభావం కానీ, సప్తమ దోషాలు కానీ, అష్టమ దోషాలు కానీ ఉన్నాయా అని మనం చూసుకోవాలి. అయితే ఈ సప్తమ దోషాలు ఒకవేళ ఉన్నట్లయితే మనం ముఖ్యంగా చేయవలసింది, మనకు సర్పదోషం కానివ్వండి, కుజదోషం కానివ్వండి, ఈ శరైశ్వరుడి ప్రభావం వల్ల కానివ్వండి, కాస్త ఆలస్యం జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా అవుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ వివాహ ప్రయత్నాల్లో బాగా ఇబ్బంది పడుతూ అసలు ఏం చేస్తే మన జటిలమైనటువంటి ఈ సమస్య నివృత్తి అవుతుంది అనుకునే వారికి రెండు ముఖ్య కారణాలు. ఒకటి గ్రహబలం, అంటే మన గ్రహ జాతక రీత్యా ఉండేటువంటి గ్రహ సంచారంలో పుట్టినప్పటి సమయాన్ని బట్టి ఈ అంగారకుని యొక్క దోషం ఉన్నవాళ్ళు కానీ, సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళకు కానీ బాగా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇంకొకటి గృహబలం, అంటే వాస్తురీత్యా కూడా సరైనటువంటి ప్రతికూల వాస్తులో ఉండటం కానీ, ఆ గృహంలో ప్రతి వ్యవహారంలో కూడా అనిశ్చిత, మానసిక అసంతృప్తి, ఆర్థికంగా ఇబ్బందులు రావటం, మరి వివాహాది ప్రయత్నాల విషయంలో అయితే బాగా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా గృహబలం వల్ల కూడా కాస్త మనకి వెరుకుపడటానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని మనం గ్రహబలం, గృహబలం రెండింటిని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవి చేసుకుని ముఖ్యంగా మరి ఇంత మొండిగా వైఖరి ఉన్నటువంటి వారికి మరి ఎటువంటి పరిహారం చేయాలి? దీంట్లో ముఖ్యంగా సాధారణంగా అందరూ చేయవలసిన పరిహారాల్లో వీరు మరి అమ్మాయిలు అయితే ముఖ్యంగా మంగళవారాలు ఖచ్చితంగా మనం దగ్గరలో ఉన్న శివాలయం కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దేవాలయం కానివ్వండి వెళ్ళటం, ప్రతి మంగళవారం కూడా స్వామి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అభిషేకాన్ని చేసుకోవటం, కనీసం ఒక దీపాన్ని వెలిగించి శిరస్నానం ఆచరించి మంగళవారం రోజున చక్కగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. కరావలంబ స్తోత్రాన్ని మామూలుగా ఉన్నవారైనా మనం ఈ పరిహారం చేసుకోవచ్చు. ప్రతి మంగళవారం 11 మంగళవారాలు మిస్ అవ్వకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని మీరు చేయించి కరావలంబ స్తోత్రాన్ని చదివించండి. ప్రతి మంగళవారం కూడా చక్కగా ఒక పూట భోజనం, మరి ఏకభుక్తంగా భోజనాన్ని చేసి మరి ఒక పూట అల్పాహారాన్ని తీసుకుని మరి కింద పడుకోవటం, ఇట్లా నిష్టగా మంగళవారాలు మీరు చేసుకున్న కొద్దీ మీకు చక్కటి సత్ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంటుంది. దీనికి తోడు అసలు మన జాతకంలో ఉన్నటువంటి ఏ దోషం వల్ల మనకి ఇంత ఆలస్యం అవుతుందనేది మనం తెలుసుకుని తద్వారా వాటికి వీలైనంత సులువుగా మనం పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నంలోనే మనం విజయాలు సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకవేళ గృహబలం వల్ల ఇట్లాంటి వాస్తు దోషాల వల్ల ఇటువంటి సమస్యలు మనకు వస్తూ ఉన్నట్లయితే మనం గృహంలో ఏదైనా మత్స్య యంత్రం కానివ్వండి, గృహదోష నివృత్తి కోసం ఏదైనా నరఘోష యంత్రం కానివ్వండి ఇంటికి మనం పెట్టుకోవటం, ఏదైనా వాస్తులో కొద్దిపాటి మార్పులు చేసుకోగలిగేటువంటి అవకాశం ఉంటే వాటిని కూడా మనం సత్వరంగా పూర్తి చేసుకుంటే శీఘ్రంగా ఆ ఇంట్లో చక్కటి శుభకార్యాలు జరుగుతాయి, వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అయితే ఇక పురుషులు మనం వివాహ ప్రయత్నాల్లో దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయేటువంటి వారికి మరి పితృదోషం వల్ల కానివ్వండి, సర్పదోషం వల్ల కానీ, కుజదోషం వల్ల కానీ ఈ వివాహ ఆలస్యాలు ఏవైతే జరుగుతున్నాయో వీరు ముఖ్యంగా రాహుకేతు ఒకవేళ దోషం ఉన్నట్లయితే శ్రీకాళహస్తిలో ఒక్కసారి రాహుకేతు పరిహారం చేసుకోవటం, మరి అర్క వివాహం అనేటువంటి దాన్ని ఈ పితృదోష నివారణ పరిహారం కోసం ఒకసారి మనం అది చేసుకోవటం, దీంతోపాటు వీరు కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని, స్వామి యొక్క ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల సులువుగా వివాహ ప్రయత్నాలు మనం గట్టెక్కి బయటపడి చక్కగా తొందరగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, కుటుంబంలో కాస్త అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి అవకాశం వచ్చేస్తుంది. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా మేనల్లుడు గురించి అండి. అబ్బాయి పేరు వాసుదేవ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/7/87 అండి. 18/7/87 అంటే 12:30 12:30 అంటే తెల్లవారితే 16 అండి. 18 సరేనండి. పుట్టిన సమయం చెప్పండి. 12:32 సరేనండి. ఎక్కడ పుట్టాడు?
మీ మేనేజ్ కోసం మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? సమస్య సరేనండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. వీరికి అశ్విని నక్షత్రం మేషరాశి అయిందండి. వీరిది చంద్రమార్దశ నడుస్తోంది. వివాహ ప్రయత్నాల్లో కాస్త ఆలస్యం ఉందండి. మేషరాశి వీరికి నడుస్తోంది. చంద్రమహార్దశలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వివాహ సంబంధాలు వస్తూ ఉన్నాయి. 2020 మార్చి తర్వాత మంచి సంబంధం వస్తుంది. అది వివాహం అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే వీరికి చతుర్థ రవి కుజుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి వీరు కూడా ఒక వెండి నాగపడిగను దానం ఇప్పించండి. కందుల మీద పెట్టి వీరి చేత ఒక మంగళవారం రోజున శివాలయంలో వెండి నాగపడిగ ఒకటి వీరి పేరు మీద దానం ఇప్పించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని ఒక్కసారి వీరు చేయించండి. శీఘ్రంగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. 2020 మార్చి తర్వాత మంచి సంబంధం రావడానికి అవకాశం ఉంది. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. అబ్బాయి పేరు? వికాస్ అండి. వికాస్, సరేనండి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1994 జూన్ 7 అండి. జూన్ 7. మధ్యాహ్నం 3:15. సరే అండి. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే. అబ్బాయి గురించి మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? సమస్య ఏంటి? ఉద్యోగం గురించి, పెళ్లి గురించి అండి. రెండింటి గురించి. సెటిల్మెంట్ లేదండి. లైఫ్లో సెటిల్మెంట్ లేదు. సరే. జాబ్ గురించి, గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడండి. నమస్కారం అమ్మా. బాబుది కృత్తికా నక్షత్రం వృషభరాశి అయిందమ్మా. మంగళవారం రోజు పుట్టారు. బాబుది తులాలగ్నం అయింది. కాస్త కుజదోషం ఉందండి బాబుది జాతక రీత్యా. ఉద్యోగ ప్రయత్నం అయితే సఫలీకృతం అవుతుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. బాబుకి కొంచెం రాహుకేతు పూజ చేయించండి. రాహుకేతు దోషం ఉంది. శ్రీకాళహస్తిలో ఒక ఆదివారం రోజున రాహుకేతు పూజ ఒకసారి బాబు చేత చేయించండి. 2020 ఆగస్టు తర్వాత బాబుకి ఉద్యోగ ప్రయత్నాల అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అవకాశం కూడా ఉందండి. ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా మంచి సమయం ఉంది. 2020 ఆగస్టు తర్వాత చాలా బాగుంటుంది. రాహుమార్దశకు ఈ పరిహారం చేయించుకోండి. రాహుకేతు పూజ తొందరగా మీకు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆత్మపు నుంచి కాల్ చేస్తానండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా ఆయన గురించి అండి. సార్ పేరు చెప్పండి. మా ఆయన పేరు వెంకట వినయ్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/3/1994. సరేనండి. పుట్టిన సమయం చెప్తారా? మధ్యాహ్నం 12:35. సరేనండి. ఎక్కడ పుట్టారు? ఇక్కడ ఆర్మకొండలో అండి. సమస్య ఏంటి? దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? సరే, తప్పకుండానండి, మాట్లాడండి గురుగారితో. నమస్కారం అమ్మా. నమస్కారం గురుజీ. అశ్విని నక్షత్రం మేషరాశి అయిందండి. మీ వారిది మంగళవారం పుట్టారు. మీకు గవర్నమెంట్ జాబ్ గురించి అండి. అవకాశం ఉంటుందండి. వీరికి చాలా మంచి సమయం ఉంది. మిథును లగ్నం అయింది. లగ్నరీత్యా గురుబలం బాగుంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. 2020 మార్చి తర్వాత మంచి సమయం నడుస్తుంది వీరి పేరు మీద. 2020లో గట్టి ప్రయత్నాలు చేసుకోండి. అవకాశాలు చాలా బాగుంటుందండి. రవి మహర్దశ నడుస్తుంది కాబట్టి 2020 ఆగస్టు 13 తర్వాత ఖచ్చిత ఉద్యోగ అవకాశాలు సఫలీకృతం అవుతాయమ్మా. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి. అబ్బాయి పేరు? వాసన్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/3/1991. సమయం చెప్పండి. సమయం రాత్రి 11:05. రాత్రి 11:05. ఎక్కడ పుట్టాడు మీ అబ్బాయి?
కాకినాడ. సరేనండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? సరేనండి, మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. శతభిష నక్షత్రం అయిందండి బాబుది. కుంభరాశి, వృషిక లగ్నం, గురువారం నాడు పుట్టారు. బాబు జాతకులు ఇచ్చామ్మా, కుజదోషం ఉంది. వివాహ విషయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం చేయించుకోండి. ఒక 7 మంగళవారాలు బాబు పేరు మీద సుబ్రహ్మణ్యేశ్వర గుళ్ళో అభిషేకం చేయించండి. ఒక కందులు కేజింబావు సుబ్రహ్మణ్యేశ్వర వారి గుళ్ళో దానం ఇప్పించండి. అట్లా ఒక 7 మంగళవారాలు చేయించండి, బాగుంటుంది. బాబుకి ఉన్నటువంటి ఈ వృషిక లగ్నానికి ఒక కనకపుష్య రాగం కూడా పెట్టించండి. తొందరగా వివాహాది ప్రయత్నాలు కానీ కుటుంబ పరంగా కూడా ఉద్యోగ ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయి. అన్ని విషయాల్లో బాగుంటుందండి. 2020 అక్టోబర్ తర్వాత నుంచి చాలా మంచి సమయం నడుస్తుంది వీరికి. చాలా బాగుంటుందమ్మా. గురుగారు, అదేవిధంగా వివాహాల విషయంలో కూడా జాతక పొంతన చేసినప్పుడు కుజదోషం ఉందా లేదా చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఒకవేళ కుజదోషం ఉన్నది లేని చూసుకోకుండా ఒకవేళ వివాహాలు జరిగినట్లయితే మరి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అంటే కొంతమంది అంటూ ఉంటారు ఒకరికి కుజదోషం ఉండి ఒకరికి లేకపోతే వారు విడిపోతారు, లేదంటే దూరం దూరంగా ఉంటారు, లేదంటే ఎవరో ఒకరు మరణించే అవకాశం ఉంది అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ నిజమే అంటారా? మనం వీటిని ఎంతవరకు నమ్మచ్చంటారు? తప్పకుండా మనం శాస్త్రాన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలండి. ఒకటి, వివాహంలో కుజదోషం ఉన్నవారికి మనం ఏమి చింతించాల్సిన, అధైర్యపడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. మన జాతకంలో మనం ఎవరం కావాలని ఏ జాతక గ్రహస్థితిని కూడా మార్చుకునే పరిస్థితి కానీ, మనం ఊహించినట్టుగా జరగాలనే ఆలోచన కానీ ఎప్పుడు పెట్టుకోకూడదు. ఒకటి, కుజదోషం ఉన్నవారికి దీన్ని మంగళదోషం అంటారు. అంటే ఈ కుజదోషం అనేది 8వ ఇంట్లో ఉండటం వల్ల సంసార అన్యోన్యత ఏదైతే జీవిత భాగస్వామితో ఉంటుందో అది తగ్గిపోతుంది అని అంటాం. అయితే మరి అష్టమంలో అంగారకుడి యొక్క సంచారం అండి, అది కుజదోషం కింద ఉండి అమ్మాయికి వివాహ విషయంలో ఏదన్నా భయం ఉందా అంటే దానికి నివారణ ఉపాయంగా మరలా కుజదోషం ఉన్నటువంటి వారిని మనం చూసుకోవాలి. అసలు కుజదోషాన్ని ఎలా మనం పరిగణిస్తాం? లగ్నాత్తు చంద్రాత్తు చూసుకున్నట్లయితే 2వ ఇంట్లో కానీ, 4వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 7వ ఇంట్లో కానీ, 12వ ఇంట్లో కానీ ఈ యొక్క కుజుడు కానీ మనం ఉన్నట్లయితే, సంచరిస్తున్నట్లయితే మనం కుజదోషంగా పరిగణిస్తాం. అయితే కుజదోషం ఉన్నవారికి మళ్ళీ మంగళదోషం ఉన్నవారిని చేయటం వల్ల ఏమవుతుందంటే ఇద్దరి మధ్య ఒకరికొకరి వారి యొక్క భావాలు బలపడటానికి అవకాశం ఉంది. అంటే అన్యోన్యత విషయంలో కూడా ఇద్దరి యొక్క వైఖరి ఒకే రకమైనటువంటి పద్ధతిలో సమన్వయం చేసుకోవడానికి ఇద్దరి యొక్క దోషాలు అనేది ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి కారణం. అయితే ఏ దోషం ఉన్నప్పటికీ మనం దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి వైధవ్య బలాలు కానివ్వండి, మనం ఇబ్బంది భయం ఉంది, జీవితంలో వివాహంలో ఇటువంటి గండాల వల్ల మనం నష్టపోతాం అనుకున్నప్పుడు దానికి తగ్గ మనం పరిష్కార మార్గాలు మనం చేసుకోవచ్చు. మనం ముందుగానే అటువంటి వివాహ దోషాలు ఉన్నటువంటి వారికి ముందుగా మనం అర్క వివాహం కానివ్వండి, కుంభ వివాహం కానివ్వండి, ఇలాంటి వివాహ వైదిక మార్గాల వల్ల మనం వీలైనంత వరకు మనం బయటపడవచ్చు. ముందుగా తెలుసుకోవటం వల్ల ఏమిటంటే మన జీవితంలో వచ్చేటువంటి నష్టాలను మనం త్వరితగతిలో మనం బయటపడి అటువంటి నష్టాలకు ఎక్కువగా మనం ఇబ్బంది పడుకోకుండా రావాల్సినటువంటి మంచి ఫలితాలు సాధించుకునేటువంటి ప్రయత్నాన్ని మనం ఈ జ్యోతిష శాస్త్రం వల్ల మనం తెలుసుకోవచ్చు. వీలైనంత వరకు అన్ని రకాలుగా సమన్వయంగా మనం ఊహించకుండానే దైవబలం వల్ల, అదృష్టం వల్ల చక్కగా జరిగింది అనుకోండి, దేని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడైతే నష్టాలు జరుగుతున్నాయో, ఎప్పుడైతే ఆలస్యం జరుగుతుందో, ఎప్పుడైతే కుటుంబంలో అనిశ్చితి జరుగుతుందో, వివాహ విషయంలో ఆటంకాలు జరుగుతున్నాయో, మరి కుటుంబంలో ఒక రకమైన సమస్యగా ఇది ఏర్పడుతుందో, దీనికి ఏదో రకమైన పరిష్కారం వెతకేటువంటి ప్రయత్నంలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటి అంటే కుటుంబంలో వారి జాతక ప్రభావంలో ఎటువంటి నష్టాలు ఉన్నాయి, ఎటువంటి వివాహ స్థితి ఉంది, ఎంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది మనం తెలుసుకుని సులువైనటువంటి మార్గాలు. ఇప్పుడు అందరూ అన్ని రకాల పరిష్కారాలు మనం కాస్ట్లీగా చేయలేకపోయినప్పటికీ కూడా వీలైనంత వరకు సున్నితంగా మనం బయటపడాలి. అంటే వీలైనంత సులువైన మార్గాలతో బయటపడే పరిష్కార మార్గాలు మనం చేసుకోవచ్చు. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు సమస్యలతో పాటు వాటి పరిష్కారాలను కూడా మనకు శాస్త్రంలో అందించాడు కాబట్టి వీలైనంత వరకు పరిష్కార మార్గాలతో బయటపడే ప్రయత్నంతో, ఒక ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిష శాస్త్రరీత్యా మనం చక్కగా దీన్ని దైవంతో, తల్లిదండ్రులతో ఎలా అయితే మనం దైవంగా భావిస్తూ అని మనం నమ్ముతామో, ఈ శాస్త్రాన్ని కూడా అలా నమ్ముతూ చక్కగా సమన్వయం చేసుకుంటూ మన పరిష్కార మార్గాలతో మనం బయటపడుతూ జీవితంలో విజయాలు సాధించుకునే అవకాశం ఉంది.
మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. మీ పేరు? అశోక్. అశోక్ అండి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నవంబర్ 4 1992. 1992. సరే అండి, పుట్టిన సమయం చెప్పండి. మధ్యాహ్నం 12 గంటలు. సరేనండి, ఎక్కడ పుట్టారు? సరేనండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ గురించి? సరేనండి, మాట్లాడండి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, మీది శతవిషా నక్షత్రం అయిందండి. కుంభరాశి శతభిషా నక్షత్రం, బుధవారం పుట్టారమ్మా. మీ జాతకరీత్యా ఉద్యోగ అవకాశం అయితే బాగుంది, మీరేమి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా ప్రయత్నం చేయండి. ఇంకొక 2 సంవత్సరాలు చాలా గట్టి ప్రయత్నం వల్ల మీకు అవకాశం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ జాబ్కి. కాబట్టి ఈ 2 సంవత్సరాలు గట్టి ప్రయత్నాలు చేయండి. మీకు వీలైనంత వరకు ఈ గవర్నమెంట్ జాబ్ రావటానికి సూర్యుడికి ప్రతి ఆదివారం నవగ్రహాల్లో సూర్యుడి దగ్గర ఒక దీపాన్ని పెట్టండి. నవగ్రహాల్లో ఎర్రటి పుష్పాల చేత చక్కగా సూర్యుడికి పూజ చేసుకుని 6 ప్రదక్షిణాలని 6 ఆదివారాలు చేయండి. మీరు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఒక్కసారి రాహుకేతు పూజ మీరు శ్రీకాళహస్తిలో చేయించుకోండి. మినువులు ఉలవలు దానం ఇవ్వండి. ఒక ఆదివారం రోజున వీలైనంత శీఘ్రంగా మీకు ఉద్యోగ అవకాశం రావడానికి సఫలీకృతం అవుతుంది. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తల్లాడు మండలం అన్నారు. ఎవరు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు. అబ్బాయి పేరు? బాబు పేరు రాజీవ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తా, 1985 ఆగస్ట్ 27. 1985 ఆగస్ట్ 27. 27 అదేనండి. 87 అండి. 87 కదా సమయం అమ్మా? 1985 అండి. 85. ఓకే ఓకే. సరే, పుట్టిన సమయం చెప్పండి. సమయం చెప్పండి అమ్మా. పుట్టిన సాయంత్రం 4 గంటలకు. ఎక్కడ పుట్టారు? ఖమ్మం అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబుకి ప్రమోషన్, పుత్ర సంతానం కోసం. సరేనండి, మాట్లాడండి. ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చిందమ్మా. బాబుది ఉత్తరాషాఢ నక్షత్రం, మంగళవారం నాడు పుట్టారమ్మా. బాబుకు ప్రమోషన్ వస్తుంది, కాస్త ఏలినాటి శని ప్రభావం ఒకటి ఉన్నది బాబుకి. శనికి తైలాభిషేకం చేయించండి. ఒక 9 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇప్పించండి. 2020 ఫిబ్రవరి తర్వాత ప్రమోషన్ ఉందండి, ఇప్పటికే కాస్త ఆలస్యమైంది. ఇక పుత్ర సంతానం అంటారా, సంతాన విషయంలో వధూవరులు ఇద్దరివి ఉండాలి. అంటే అమ్మాయిది కూడా మనం తీసుకుని సంతాన నిర్ణయం చేయాల్సి ఉంది. ఉంది, మంచి అవకాశం ఉంది. సంతాన అవకాశం అయితే ఉంది, పుత్ర సంతానానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ ప్రయత్నాలు చక్కగా సంతాన వేణుగోపాలస్వామి వారిని కూడా ఆరాధన చేయమనండి. ఇద్దరిని కూడా కలిపి ప్రతి శుక్రవారం రోజున చక్కటి సంతాన అవకాశాలు, మంచి ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంటుంది. గురుగారు, ఈరోజు ద్వాదశ రాశుల వారందరూ కూడా ఏ దేవి దేవతారాధన చేయటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది, అలాగే ఏ మంత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయంటారు? ఈరోజు మాస శివరాత్రి అండి, పరమేశ్వరుడికి ప్రీతి అయినటువంటి రోజు. ప్రతి ఒక్కరూ ఈరోజు శివాలయ దర్శనం కానివ్వండి. మరి పరమేశ్వరుడికి ఈరోజు మనం తెలియకుండానే రోజు దర్శనం మనం వీలైనప్పుడు వెళ్తారు. చాలామంది తన సమయాన్ని వీలైనప్పుడు వెళ్తారు, కొంతమంది చక్కగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్తారు. కానీ ఈ మాస శివరాత్రి రోజున ఎవరైతే శివుడికి మరి చక్కగా ఒక వారి జన్మ నక్షత్రం ఇచ్చి అభిషేకాన్ని చేయించుకుంటారు లేదా బిల్వపత్రాలు సమర్పణ చేస్తారో వారికి ముఖ్యంగా ఆరోగ్యం అండి. ఆరోగ్యము, విద్య, సర్వకార్యములు కూడా సిద్ధించేటువంటి ఈ మాస శివరాత్రి రోజున ఒక దీపాన్ని శివాలయంలో వెలిగించినప్పటికీ కూడా అన్ని రకాలుగా లాభాలను చేకూరుస్తుంది. అంటే మాస శివరాత్రి పరమేశ్వరుడికి మహాశివరాత్రి ఎట్లానో మాస శివరాత్రి కూడా అత్యంత ప్రీతిపాత్రమైంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి పరిహారంలో శివాలయంలో ఒక దీపాన్ని పెట్టండి, శివాలయ ప్రదక్షిణం చేయండి. సర్వకార్య సిద్ధికి కార్తవీర్యార్జున మంత్రాన్ని చదువుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోండి.
నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది, రావాల్సిన ధనం తొందరగా తిరిగి వస్తుంది, అనుకున్నటువంటి పనులన్నీ కూడా శీఘ్రంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందండి. గురుగారు, ఈరోజు మన గ్రహఫలం కార్యక్రమానికి విచ్చేసి ద్వాదశ రాశి యొక్క ఫలితాలు తెలియజేస్తూ పంచాంగం కూడా వివరించి ప్రేక్షకుల యొక్క ఎన్నో సందేహాలకు కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలు అనేది తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు. నమస్కారం అండి. చూశారు కదండి, ఇది వాళ్ళ మన గ్రహఫలం కార్యక్రమం. మళ్ళీ రేపటి గ్రహఫలం కార్యక్రమంలో ఉదయం 7 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.